పెద్దపల్లి జిల్లా ఆర్జీ ఏరియా బొగ్గుగని ప్రమాదంలో కార్మికుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఆర్డియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఓస్ పైప్ మీద పడటంతో కార్మికుడు మృతి చెందాడు. కార్మికుడి మృతదేహాన్ని అధికారులు గోదావరి కనీసింగరేణి హాస్పిటల్కి తరలించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్లే కార్మికుడు చనిపోయాడని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య విమర్శించారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డీసీసీ చీఫ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. లాంగ్ వాల్ అండర్ మైన్ లో ప్రమాదం వల్ల చనిపోయాడు అని చెప్పి చూస్తా ఉన్నారు. పాప జాగ్రత్త పడడు, లోపల అన్ని రకాల చెక్ చేసిన తర్వాత ఈ పక్షం బాధ్యత. కానీ త్వరగా చేయి ముందు ప్రొడక్షన్ కాన్సన్ట్రేషన్ కావాలి అని ఒత్తిడితోటి తెరపై తేవడం వల్ల తనే మెకానిక్గా మారి ప్రయత్నం చేయడంలో మరి అక్కడే అప్పటికే కాలం చెల్లినటువంటి యొక్క హోస్ పైప్ ఊడిపోయి బలంగా గుండెల్లో తగిలితే అక్కడికక్కడ కాలిపోయి క్షణాల్లో చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ముమ్మాటికి సింగరేణి యజమాని నిర్లక్ష్యం. అక్కడ ఉన్నటువంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపై కేసులు పెట్టాలి. పోలీసు డిమాండ్ చేస్తా ఉన్నా అధికారులను అరెస్ట్ చేయాలి. పోయిన ప్రాణం రాదు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకొని కనీసం 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం కలిగేలాగా ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఉద్యోగావకాశాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. అడియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో గని ప్రమాదం నిర్లక్ష్యంగా రక్షణ చర్యలు విస్మరిస్తున్న ఇంజనీర్ అధికారులు ఆ నిర్లక్ష్యంతో ఊర్ల సారాయనే కార్మికుడు 86 లెవెల్ LC6 దగ్గర చనిపోవడం జరిగింది. గని ప్రమాదానికి బాధ్యులైన అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు మెయింటైన్ చేయాలని చెప్పేసి సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో చెప్పినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు సింగరేణి యాజమాన్యం అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్పొరేషన్ చేయలేదు తప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రమాదాలు పార్లమెంటులో రికార్డెడ్ ప్రకారం తీసుకున్నా కూడా సింగరేణిలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో చెప్పినప్పటికీ కూడా ఉత్పత్తి ఉత్పాదకత పేరుతోటి అనేక మంది కార్మికులను బండ కింద బతుకులు కోల్పోయే విధంగా సింగరేణి అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళ వైఖరిగా మార్పు రావాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ మైండ్ సేఫ్టీ విభాగాన్ని కూడా ప్రక్షాళన చేసి మరి దానికి సంబంధించిన వ్యవస్థను కూడా పటిష్టంగా చేయాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ గారు